Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందరూ కలిసి చంద్రబాబును ఒంటరిగా వదిలేశారే. టీడీపీ అధినేత చంద్రబాబు పొలిటికల్ జీవితంలో ఇప్పటి వరకు ఎదురు కాని తీవ్ర సంశయాత్మక పరిస్థితి ఏర్పడింది. పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరిగా కేసులు ఇరుక్కోవడం, జగన్ సర్కార్ దూకుడుగా వ్యవహరించడం, అక్రమ కేసులు బనాయించడం, జైళ్ల పాలు చేయడం వంటి పరిణామాలు చంద్రబాబును తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబుకు కానీ పార్టీకి కానీ ఏదైనా అయితే మాట్లాడేందుకు, జగన్ను నిలదీసేందుకు జనసేన సహా కమ్యూనిస్టులు తోడొచ్చారు. ఇక బీజేపీలోని విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్ వంటి నాయకులు కూడా ముందుకొచ్చేవారు. అదే సమయంలో టీడీపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు కూడా టీడీపీ తరఫున వాయిస్ వినిపించేవారు. పార్టీలతో సంబంధం లేకుండా జగన్పై నిప్పులు జరిగేవారు. అంతేకాదు, టీడీపీపై జరిగిన దాడిని లేదా అక్రమ కేసులను నిరసించేవారు. అయితే ఇప్పుడు గడిచిన 6 మాసాలుగా చూసుకుంటే టీడీపీని సమర్థిస్తున్నవారు, టీడీపీకి ఏదైనా జరిగితే మేమున్నామంటూ తోడుగా వచ్చేవారు కూడా కరువయ్యారు. తాజాగా దేవినేని ఉమాపై ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టినా ఒక్క టీడీపీ తప్ప ఇతర పార్టీల్లోని టీడీపీ సానుభూతి పరులు ఎవరూ కూడా నోరు మెదపలేదు. దీనిని ఎలా చూడాలి, ఎందుకు ఇలా జరుగుతోంది అనేది కీలకంగా మారింది. నిజానికి చంద్రబాబుకు సొంత పార్టీ నేతలపై ఎంత ధైర్యం ఉందో, అదేవిధంగా తనను సమర్థించే వారిపైన ఆయనకు విశ్వాసం ఎక్కువ. తనను, తన పార్టీని సమర్థించే వారిని ఆయన కోరుకుంటారు. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారిపోయింది. టీడీపీని సమర్థించేవారు, నేతల అరెస్టులను బలంగా ఖండించేవారు లేకపోవడం గమనార్హం. ఇది నిజంగానే చంద్రబాబు పొలిటికల్ ఇండస్ట్రీలో పెద్ద వార్ సీన్నే తలపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనికి కారణం ఏంటి అంటే 2 రీజన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. 1, రాను టీడీపీ గ్రాఫ్ పడిపోతుండడం. 2, చంద్రబాబును సమర్థిస్తే కేంద్రంలోని బీజేపీ పెద్దలకు దూరం అవుతామేమోననే సందేహం నేతలను వెంటాడుతోందని తెలుస్తోంది. గడిచిన స్థానిక ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటుందా, అనవసరంగా వైసీపీతో గొడవ ఎందుకు అనుకునేవారు కనిపిస్తున్నారు. దీంతో చంద్రబాబును సమర్థించేవారు, టీడీపీకి మద్దతుగా మాట్లాడేవారు కరువయ్యారని అంటున్నారు. ఇక కమ్యూనిస్టులను జగన్ తన వైపు తిప్పుకోవడం వంటివి కూడా చంద్రబాబుకు తలనొప్పిగా మారిందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.